హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ హ్యాపీ బర్త్డే ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ ఎఫెక్ట్ కానీ అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ పెద్ద ఎడిటింగ్ కూడా ఏముండదు, జస్ట్ మీ యొక్క ఫోటో స్నాప్ చేసి బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క నేమ్ని క్రియేట్ చేసుకుంటే ఒక అద్భుతమైన హ్యాపీ బర్త్డే వీడియో అనేది క్రియేట్ అనేది అయిపోతుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదే విధంగా అలా బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫోటోస్ని పెట్టుకొని మీకు ఇష్టం వచ్చిన టెక్స్ట్ని కూడా పెట్టుకుని మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ను కూడా పెట్టుకుని సేమ్ యాక్చువల్స్గా అలా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో విన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫోటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. గాయస్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి అలా నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో వచ్చేసి మన సెకండ్ ఛానల్ వీడియో అనమాట. ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో మై సెకండ్ ఛానల్ వీడియోని లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేస్తానే ఈ యొక్క వీడియో అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో వీడియో ఓపెన్ అవుతుంది, ఆల్ మెంబర్స్ ఈ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఆల్ మెంబర్స్ ప్లీజ్ సపోర్ట్ నౌ. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో డైరెక్ట్ ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెంప్లెట్ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసి చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ స్టెప్ బై స్టెప్ యాడ్ ఇచ్చుకుంటూ రండి. సో ఫస్ట్ ఈ యొక్క టెంప్లెట్ ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్లో మనకు కొద్ది ఇంట్రో ఉంటుంది, కొద్దిగా ఇలా మనకు ముందు స్క్రోల్ చేస్తే కొద్దిగా బ్లాక్ లేయర్ అనేది వస్తుంది. సో ఈ యొక్క బ్లాక్ లేయర్ను కరెక్ట్గా మనకు అక్కడ కొద్దిగా మనకు ఇలా బ్లాక్ లేయర్ వచ్చిన తర్వాత సో ఇక్కడ మనకు ట్రిమ్ ఏ ట్యాప్ చేస్తే ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హ్యాండ్ అనివ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేసుకుంటే మనకు యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది. సో వన్స్ దానికి ఉన్న సాంగ్ ఏదైతే ఉందో అది మ్యూట్ చేస్తున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్ చూపించే దానికి రైట్స్ లేవనక నేనైతే మ్యూట్ చేశాను. మీకు ఇష్టం వచ్చినట్లు మీరు సాంగ్ అనేది పెట్టుకోండి, అది కూడా చెప్తాను. ఓకే, సో ఈ విధంగా వచ్చేసాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఆల్మోస్ట్ మనకు అది కూడా మన యొక్క ఫోటోస్ అన్నీ కూడా మనకు పిఎన్జీ లాగా ఉండాలి. ఓకే, సో యానిమేషన్లో నేను ఫస్ట్ నేను ఈ యొక్క ఫోటోని సెలెక్ట్ అనేది చేసి ఇంకా కావాలంటే యానిమేషన్ ఈ విధంగా పెంచేసి కొద్దిగా యానిమేషన్లో నేను ఈ విధంగా పెట్టేసి మనకు ఈ యొక్క ఇమేజ్ను కూడా మీకు మినిమం ఒక ఆ లెంత్లో మనకు డ్రాక్ అనేది చేయండి. ఓకే, సో వన్స్ ఈ విధంగా మనకు డ్రాక్ అనేది చేసి కరెక్ట్ యానిమేషన్లు అంతా ఇచ్చేసాక సో ఇక్కడ మనకు టిక్ మార్కుంది అటువంటి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి మనకు ఇక్కడ ఏదైతే ఫస్ట్లో ఇన్ యానిమేషన్ ఉంది కదా, ఇన్ యానిమేషన్ లేకొస్తే ఇక్కడ మనకు రబ్బర్ ఉంది. సో ఇది ఎఫెక్ట్ రబ్బర్ మీద టచ్ చేశాక సో ఇక్కడ మనకు 0.5లో ఇచ్చేసి టిక్ మార్కుంది అటువంటి సో ఇప్పుడు ఒక్కసారి ప్లే చేసుకోండి. సో చూడండి యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది, చాలా అంటే చాలా కిరాగ్గా ఉంది. ఓకే, సో ఇక్కడ మన యొక్క ఫొటోస్ వచ్చాయి. ఇక్కడ మనకు ఎంతవరకు ఈ లేయర్ వర్క్ అవుతుంది, సో మినిమం మనకు ఈ విధంగా ఇక్కడ మనకు వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు ఇంకా కొద్దిగా మన యొక్క ఇమేజ్ను డ్రాక్ చేయండి. ఓకే, సో ఈ విధంగా డ్రాక్ అనేది చేసి మళ్ళీ ప్లే చేసుకోండి. సో చూడండి మన యొక్క ఫోటోకి ఆ విధంగా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీరు ఎవరి ఇమేజ్ అనేది సెలెక్ట్ చేయాలంటారో వాళ్ళ ఇమేజ్ని. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఆటోమేటిక్గా ఇంకొక ఇమేజ్ మళ్ళీ ఈ యొక్క ఇమేజ్ను సెలెక్ట్ అనేది చేసి కొద్దిగా ఈ విధంగా మళ్ళీ ఈ యొక్క ఫోటోని ఇలా డ్రాక్ అనేది చేసి మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో పెట్టేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా మనకు వీడియో ఎండ్ వరకు డ్రాక్ చేసుకొని ఇక్కడ మనకు టిక్ మార్కుంది అటువంటి. సో ఇప్పుడు ఒక్కసారి ప్లే చేసుకోండి. సో యానిమేషన్ మళ్ళీ ఈ విధంగా వస్తుంది. సో దీనికి వచ్చేసి ఇన్ యానిమేషన్లకు వచ్చేసి మనకు కింద స్క్రోల్ చేస్తే ఎంటర్ సైడ్ లెఫ్ట్ ఆర్ సైడ్ రైట్ అని ఉంటుంది. సో సైడ్ లెఫ్ట్ అని ఇచ్చేసి మీరు టిక్ మార్కుంది అటువంటి. సో యానిమేషన్ ఇంకా స్పీడ్ కావాలనుకుంటే మనకి ఇక్కడ మనకు 0.5లో పెట్టేసేయండి. ఓకే,
సో 0.5లో పెట్టేసి సో ఇప్పుడు ఒక్కసారి ప్లే చేసుకోండి. సో యానిమేషన్ మనకు ఈ విధంగా ఉంటుంది చూడండి, వా సూపర్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడతో మన యొక్క ఫోటోస్ సెట్ అయిపోయాయి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ మీద టచ్ చేసి కొద్దిగా ముందు స్క్రోల్ చేశాక మన యొక్క ఫొటోస్ వచ్చిన తర్వాత లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి మీరు ఏ టెక్స్ట్ని అయితే ఎంటర్ చేయాలనుకుంటారో ఆ టెక్స్ట్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ప్రభాస్ అని ఇచ్చేసి సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో ఫాంట్లో మీకు నచ్చిన ఫాంట్ ఎనీ ఫాంట్ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ ఎనీ కలర్ మీకు నచ్చిన కలర్ కూడా సెలెక్ట్ అనేది చేసుకోండి. నేను ఈ విధంగా కలర్ అనేది సెలెక్ట్ అనేది చేసి ఇక్కడ నేను టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ అవుట్లైన్ అనే ఆప్షన్ ఉంది. అవుట్లైన్కి మీరు బ్లాక్ అని ఇచ్చేసి టిక్ మార్క్ ఉందండి, లేదు మీకు ఇష్టం వచ్చిందైనా మీరు పెట్టుకోండి. సో దీనికి కూడా మనకు ఈ యొక్క టెక్స్ట్ కూడా ఇన్ యానిమేషన్ పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ మనకు సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ చాలా ఉంటాయి ఆప్షన్లు. ఓకే, సో నేను ఇక్కడ వచ్చేసి సైడ్ రైట్ అనే ఆప్షన్ ఇచ్చేసి టిక్ మార్క్ను రైట్ ఇస్తున్నాను. సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా నేను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి సేమ్ ఇంకా కావాలనుకుంటే ఈ యొక్క టెక్స్ట్ని ఇంకా మనకు జూమ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు ఎంతలో కావాలో అంతలో పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేద్దాం చూడండి. యానిమేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది, చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉంది. ఓకే, సో ఇక్కడ మన యొక్క టెక్స్ట్ వచ్చేసాక ఇక్కడ లేరి మీద టచ్ చేసి ఇక్కడ మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ నేను మార్నింగ్ అయితే ఒక పిఎన్జీ లాగా ఒక టైగర్ ఇమేజ్ అని ఇచ్చాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్ లెక్క వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే ఇమేజ్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు కొద్దిగా కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి సో ఆ యొక్క టైగర్కి ఏదైతే ఉందో కలర్ ఐకాన్ను పెంచేయండి. ఓకే, సో పెంచేసాక ఇంకా మనకు కొద్ది ఈ విధంగా డ్రాక్ అని వచ్చేసి కరెక్ట్గా మన యొక్క ఫోటో సైజ్కి వచ్చేసి దీన్ని కూడా మనకు ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై అండి. సో ఇప్పుడు మనకు ఒకసారి ప్లే చేస్తే చూడండి యానిమేషన్ మనకు సైడ్ అప్లో ఆ విధంగా ఉంటుంది. సేమ్ ఇక్కడికి వచ్చేసాక మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి కొద్దిగా మూమెంట్ ముందుకు వచ్చిన తర్వాత సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకొక కలర్ టైగర్ ఇస్తాను. ఓకే, సో ఈ యొక్క ఇమేజ్ను కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసి సో కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్ లెక్క వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే మీద మీరు టచ్ చేసి క్రాపింగ్ లెక్క వచ్చేసి ది సేప్ ఎనేబుల్ చేసి మాస్క్లోకి వెళ్ళి సెకండ్ వన్ అని సెలెక్ట్ చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ కూడా ఫస్ట్ వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకే, సో వన్స్ ఎండ్ వరకు డ్రాగ్ చేసి సేమ్ ఆ యొక్క ఇమేజ్ మీరు టచ్ చేసి ఏదైతే ఉందో ఫిదర్ అనే ఆప్షన్లోకి వచ్చేసి మీరు ఫిదర్ ఎంత కావాలో అంత మీరు యానిమేషన్ పెంచుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో పెట్టేసి సేమ్ ఆ యొక్క ఇమేజ్ మీరు టచ్ చేసి మీకు యానిమేషన్ ఈ విధంగా పెట్టుకోండి. ఓకే, సో దీన్ని కూడా ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి ఫేడ్ అని పెట్టుకోండి. ఓకే, సో ఇంకా మీరు 2 పాయింట్ అలా పెట్టుకొని టిక్ మార్క్ ఇటువంటి. సో ఇప్పుడు ఒక్కసారి ప్లే చేసుకోండి చూడండి, యానిమేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది, చిన్నగా స్లోగా వస్తుంది మూమెంట్, చాలా అంటే చాలా బాగుంది. ఓకే, సో మన ఫొటోస్ నేమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకేంటి బ్యాక్గ్రౌండ్ సాంగ్ కావాలి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ ఆడియో అని ఆప్షన్ ఉంటుంది, మీకు నచ్చిన సాంగ్స్ అండి ఇక్కడ నుంచి మీరు ప్లే చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు మూవీ సాంగ్స్ ప్లే చేసేదానికి రైట్స్ లేవు కనుక మీకు నచ్చిన సాంగ్స్ అక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. ఓకే, సో ఇంకా బేసిక్గా ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎఫెక్ట్లు యానిమేషన్లు ఫొటోస్ లిరికలు అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇంకేంటి వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెరాప్సన్ ఉంది, సెరాప్సన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకుని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కన సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి ఏ విధంగా ఎడిట్ చేయాలి మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడే మీ అందరికీ నచ్చిన కూడా నచ్చిన లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అనే మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.